नमस्ते टीएस 31 न्यूज संगारेड्डी जिल्ला पटांचेरु नियोजकवर्गंलोनि गुम्मडिदेल मंडल एनएमआर युवसेन सभ्युलु नीलम मधु मुदिराज जन्मदिन सदर्भंगा श्री भद्रकाळी सहित वीरभद्रस्वामी देवालयंलो प्रत्येक पूजलु निर्वहिस्तू पंडल पंपिणी चेशारु। ई कार्यक्रमंलो ग्यारल मल्लेश जिंक गोपाल तुजालपूर वीरेश चिंतल वीरेश उप्पर वीरस्वामी शुंकर शंकर देवुनि चेरु नरसिंहुलु गुरुराज शेखर अशोक नीरुडि यल्लम एनएमआर युवसेन सभ्युलु तैतरुलु पाल्गोन्नारु। दर्शन पूर्ण षोडशापचार पूजना మన ఎన్ఎంఆర్ వ్యవస్థాపకుడైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన నీల మదన్న పుట్టినరోజుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసే కార్యక్రమాలు స్వచ్ఛత కార్యక్రమాలు చేయడం అంటే ఈ నిజవరానికి ఈ నిజవరంలో ఈ కార్యక్రమాలు చూస్తుంటూ రాష్ట్రమంతటా ఇలాంటి వ్యక్తి మాకు లేకపోయాడు కూడా ప్రతి నిజవరం మన తెలంగాణలో 119 నిజవరంలో కూడా చాలా అక్కడ ఉన్న ప్రజలు మీకు ఒక బంగారు లాంటి నాయకుడు దొరికిండు ఆ నాయకుడిని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోవాలి కాబోయే వచ్చే ఎలక్షన్లో ఒకసారి ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకుంటే మన బరిన బంగాల బీసీ ఎస్సీ ఎస్టీ అందరి కూడా ఒక సమానవాదిగా నేను ఒక వర్గానికి చెందిన వాడిని కాదు నాకు అందరూ ప్రజలు కావాలి నేను ప్రజలకు అందరికి సేవ చేస్తున్నాను నాకు సేవ కార్యక్రమమే ముఖ్యమని చెప్పి మన నాయకుడు ఆ నాయకుని సేవలో మనము నడవడము మనకు కూడా ఆ నాయకుడు ఇచ్చినందుకు ఇలా నలుగురు గుర్తుపట్టి ఒక పలాని ఎన్ఎంఆర్ వ్యవసాయం అంటే ఒక అవశిక్షణ అనేది కూడా తెలుస్తుంది నిజవరంలో ఉన్న పటంచ నిజవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసే సేవలు అందుతున్నాయి అదే విధంగా ఆయన ఒక సర్పంచ్ అయితేనే ఆ విధంగా సేవలు చేస్తుండంటే రేపు ఎమ్మెల్యేగా ప్రతినిధిగా అయినప్పుడు ఏ విధంగా సేవ చేస్తాడని చెప్పి మనమందరం గమనించాలి ఒకసారి అందుకనే మనందరం వచ్చే ఎలక్షన్లో ఏది ఏమైనా ఎన్ఎంఆర్ వేసిన సభ్యులము ప్రాణాలు అడ్డం పెట్టైనా అన్నలు గెలిపించదాకా నిద్రపోద్దని చెప్పి ఈ వీరభద్ర స్వామి ఆలయంలో అన్న కూడా మన ఎన్ఎంఆర్ సభ మాట ఇవ్వడం జరుగుతుంది ఈ ముందుగా ఈ వీరభద్ర స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కూడా అన్నకు ఉండాలని చెప్పి కూడా ఈ భగవంతుని కూడా మేము ఈరోజు అర్చన చేయడం జరిగింది అన్న పేరు మీద అన్న పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అన్న మాకు చేయించడం వల్ల మాకు కూడా అన్న సేవలో నడపడం వల్ల నడడం వల్ల కూడా మేము కూడా దండులం అని చెప్పి కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం। ఈరోజు మా వీరభద్ర స్వామి సన్నిధిలో నీలం మదన్న గారికి జన్మదిన సందర్భంగా అన్న అంటే నేనున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న పేదల కోసమే పుట్టిండు ఈ వీరభద్ర స్వామి ఆశీస్సులతో అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు గతంలో కూడా మేము మూడు పర్యాయాలు అన్న జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు జరిపినాం అదేవిధంగా ఈసారి కూడా అన్నను
ఒక ఎమ్మెల్యే చూడాలని ఆ వీరభద్ర స్వామి సన్నిధిలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి సన్నిధిలో కోరుకున్నాం. అదే విధాన పేదల పెన్నిధి పేదల ఆశాజ్యోతి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ అన్నున్నాడు అన్న బాటలో మేము నడుస్తూ ఎన్ఎంఆర్ యువసేన గుమ్మడాల మండలం తరఫున ప్రతి ఒక్కరము మేము అన్నకు 24 గంటల సేవలు అందిస్తున్నాం. అన్న అన్న చెప్పే 10 కార్యక్రమానికి ముందుండి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు ఒక్క రోజుకు 18 గంటలు పనిచేస్తారు. అదేవిధంగా మంచి వ్యక్తికి మాకు దొరకడం మా అదృష్టం. అదేవిధంగా రాష్ట్రంలో కాక జిల్లాలోనే కాక ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుండు. ఈనాడు మేము ఒక ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తగా ఫీల్ అవుతున్నాం అంటే మేము పొద్దున లేస్తే విశేషం ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు అన్న దృష్టికి తీసుకుపోవడం, ఆర్థికంగా సేవలు చేయడం, చదువులకు కానీ విద్యార్థులకు కానీ ఫీజులు లాంటివి కానీ. నిన్ననే ఒక అన్న దగ్గరికి పోయిన మేము చిట్కులు పోతే ఒక అమ్మాయి వచ్చింది అన్న రేపు ఎగ్జామ్ ఉంది మా ఇంటర్ ఎగ్జామ్ ఉంది అన్న మరి ఎట్లా అంటే అప్పుడే అన్న ఏంది మాట్లాడి ఇంటర్నెట్ 20,000 రూపాయలు ఆ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అలాంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యార్థులు కానీ ముసలి వాళ్ళు కానీ అదేవిధంగా ఇంకెంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తుండు. అదేవిధంగా పొట్టంచేరి కాన్స్టిట్యూన్సీలో ఈ వీరభద్ర స్వామి దయతోని అన్నగారి మళ్ళా జన్మదినం కల్లా ఒక ఎమ్మెల్యే చూడాలని మేము ఈ స్వామివారిని మనవి చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు చెప్పింది ఏంటంటే సేవ చేసే గుణం ఉన్న వారికి పార్టీలకు అతీతంగా ఎన్ఎంఆర్ యువసేన పార్టీల అతీతంగా సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అన్నగారి మీద తండ్రిగా ఉన్నాయి. ఎందుకంటే పనిచేసిన వారికి గుర్తిస్తారు. అదేవిధంగా యువకుడు కాబట్టి మాకు అన్నగారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఈ పొట్టంచేరి కాన్స్టిట్యూన్సీలో విలువెరగడం ఎంతో సంతోషంగా ఉంది. మా తన పైసలు లేకుండొచ్చు అన్నగారి బాటలో నడుస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదే ఇంతింత వెళ్ళింతాయి గుమ్మడాల మండలంలో 22,000 మంది ఉన్నారు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు, విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున రాబోయే కాలానికి అన్నను ఎమ్మెల్యే చూస్తామని మనం చేస్తున్నాం.